యుగాది పండుగకు హైదరాబాద్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రతి ఏటా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది ద్వాదశాదిత్యుడి రూపంలో భక్తులను అలరించబోతున్నాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేష్ భారీ ఎత్తులో అతి సుందరంగా దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 90% పైగా పనులు పూర్తయిన ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి పండుగ గుర్తుకు రాగానే భాగ్యనగర వాసుల మధ్యలో మొట్టమొదటిగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడు. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏటా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది ద్వాదశాదిత్యుడి రూపంలో భక్తులను అలరించబోతున్నారు. అరవై అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో దర్శనమివ్వనున్న గణపతికి మొత్తం 12 తలలు 24 చేతులు 12 సర్పాలు 7 గుర్రాలతో అతి సుందరంగా రూపుదిద్దుకుంటున్నాడు. ఇప్పటి వరకు 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన మహాదేవుడు ఈ సంవత్సరం 61 అడుగుల మహాకాయంతో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా మహావిరాట్ స్వరూపంలో సెప్టెంబర్ 2 నుంచి 11 రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నాడు. సూర్యుని ప్రభావం మన తెలుగు ప్రజలపై చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే భారీ నుంచి ఎండలు కొట్టడం జరిగింది. జూన్ నెలలో కూడా ఎక్కువ ఎండలు కొట్టి చాలా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఆ సూర్య భగవాన్ని ప్రసన్నం చేయాలన్న ఒక ఉద్దేశంతో ద్వాదశ ఆదిత్య మహాగణపతిని పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ శాఖలు సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారి సపోర్ట్ వల్ల మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారి వల్ల మేము బ్యారికేడ్ ఏర్పాటు చేయడము, మున్సిపల్ సిబ్బంది, వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నట్ల, ఎలక్సీ బోర్డ్, మళ్ళీ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, సైఫాబాద్ సిబ్బంది, మళ్ళీ డీసీబీఆర్ అందరన్నీ వాళ్ళున్న అధికారులు అందరూ మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అందరూ మన ఖైరతాబాద్ ప్రజలు, ముఖ్యంగా దానం నాగేంద్రన్న గారు, ఆయన మాకు బాగా హెల్ప్ఫుల్ ఉంటూ ఉన్నారు. అందరి సహకారం వల్ల మనం మేము ఇంత పెద్ద సుందరమైన వినాయకుని దాదాపు 110 రోజులలో భక్తులకు దర్శనమియడానికి మేము అన్ని కృషులు చేస్తూ ఉన్నాము. ప్రముఖ సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచనతో గణేశుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ప్రతి ఏటా తయారు చేయిస్తోంది. ఈ ఏడాది వికారినామ సంవత్సరంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి రూపంలో గణపతిని తయారు చేసి పూజిస్తే లోక కళ్యాణం జరుగుతుందని, వాతావరణం అందరికీ అనుకూలించేలా ఉంటుందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని సిద్ధాంతి సూచనల మేరకు శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో కళాకారులు ఈ మహారూపాన్ని తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడిని ఎత్తు 61 ఫీటు, వెడల్పు 28 ఫీటు. వినాయకునితో పాటు రైట్ సైడ్లో చూసినట్టయితే మీకు ఏకాదశి దేవితో పాటు మహావిష్ణు పాలసముద్రంలో ఉంటారు. అలాగే లెఫ్ట్ సైడ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పాటు శక్తిమాత ఉంటుంది. ఇదంతా కూడా దాదాపు 450 మంది కళాకారులతో తయారైంది. ఏప్రిల్ 30 పూజ చేసి మే 1 వర్క్ స్టార్ట్ అయింది. నిన్నటితో మొత్తం డిజైన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ 12 నుంచే పెయింటింగ్ వర్క్ కూడా సాగు చేశారు. 26 అంతా ఇది టోటల్గా ఫినిష్ చేసి భక్తులు దర్శనం ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. భారీ వినాయకుడితో పాటు ప్రతి ఏటా పూజలు అందుకునేందుకు విశేష దేవతలుగా కుడివైపున 18 అడుగుల ఎత్తుతో పులివాహనంగా ఏకాదశీదేవి, శేషతల్పంపై పడుకుని ఉన్న మహావిష్ణువును పూజిస్తోన్న విగ్రహం చూడముచ్చటగొలుపుతోంది. ఎడమవైపున 20 అడుగుల ఎత్తుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సహిత శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి పద్మకమలంపై ఆసీనురాలైన విగ్రహం కొలువుదీరింది. ఈ విగ్రహాన్ని 150 మంది కళాకారులు 4 నెలల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తయారు చేశారు. ఈ విగ్రహ తయారీ కోసం 25 టన్నుల స్టీల్, 45 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 30 టన్నుల నాటుకర్రలు, 2000 మీటర్ల గోనెసంచి క్లాత్, 30 కేజీల కొబ్బరి పీచు వినియోగించారు. ఖైరతాబాద్ గణపతిని పూజించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈసారి కూడా భక్తులందరికీ సర్వశుభాలు కలగాలనే ఉద్దేశంతోనే పండితుల సూచన మేరకు ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణపతిని తీర్చిదిద్దారు.